ఏ ఆలయంలోనైనా ఉత్సవాలను ఎలా నిర్వహించాలి, ఏ సమయానికి ఏ కైంకర్యం నిర్వహించాలి, ఏ నియమాలు పాటించాలి అనే అంశాలను సవివరంగా తెలియజేసే శాస్త్రం ఆగమ శాస్త్రం. అందుకే ఆలయాలలో ఆగమాలను తూచా తప్పక పాటిస్తారు. ఆగమ విధితంగా ఆలయ వ్యవస్థ నిర్వహణ ధర్మాచరణకు దోహదమవుతుందని పెద్దల మాట. ఇందుకనుగుణంగానే మన ఋషులు వేదకాలం నుంచి వైష్ణవాలయాలు, శైవాలయాలు, శక్త్యాలయాలకు వేర్వేరు ఆగమాలను రూపొందించారు. ఈ క్రమంలోనే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు నెలవైన తిరుమల క్షేత్రంలో శ్రీవారి నిత్య, వార్షిక, విశేషాది ఉత్సవాలను వైఖానసాగమోక్తంగా నిర్వహిస్తారు. ఇటు శ్రీవారి పట్టపురాణి పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరు క్షేత్రంలో పాంచరాత్ర ఆగమోక్తంగా ఉత్సవాలు, ఊరేగింపులు జరుగుతాయి. వైఖాన సాగమాన్ని వికనస మహర్షి తన శిష్యులకు వివరించి వ్యాప్తి చేయించారు. ఇక పాంచరాత్ర ఆగమాన్ని స్వయంగా శ్రీ మహావిష్ణువు బోధించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. శ్రీశేష పక్షీశ్వర పద్మగర్భ సేనేన ముఖ్యాన్ ప్రతిబోధయంతి శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రమాధ్యం విష్ణుం సదాహం శరణం ప్రపద్యే. అంటే లక్ష్మీదేవి, ఆదిశేషుడు, గరుత్మంతుడు, బ్రహ్మదేవుడు, విశ్వక్సేనుడు ఈ ఐదుగురికి శ్రీ మహావిష్ణువు ఐదు పగళ్ళు, ఐదు రాత్రులు తెలిపిన పూజాది క్రమమే పాంచరాత్ర ఆగమంగా ప్రసిద్ధి చెందింది. తదనంతరం నారద మహర్షి పాంచరాత్ర ఆగమాన్ని ఏకాయన స్మృతిగా వెలుగులోకి తీసుకువచ్చారు. పాంచరాత్రాగమంలో మొత్తం 108 సంహితాలున్నాయి. మంత్రం, తంత్రం, తంత్రాంతరం, ఆగమం అనే 4 సిద్ధాంతాలు ఈ సంహితాలలో విశేషమైనవిగా పేర్కొన్నారు. ఈ సిద్ధాంతాలననుసరించి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పాంచరాత్ర ఆగమం ప్రకారం నిత్యోత్సవాలు, వారోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలను వేడుకగా నిర్వహిస్తారు. అంతేకాదు, దేశంలోని వివిధ ప్రాంతాలలో అనేకానేక పుణ్యక్షేత్రాలలో ఈ పాంచరాత్ర ఆగమం ప్రకారంగానే పూజాదికాలు నడుస్తున్నాయి. ఆలయ వ్యవస్థకు, హైందవ సమాజ ధార్మిక జీవిత విలువలకు మూలాధారాలు ఈ ఆగమాలు. వీటిని సక్రమంగా అనుసరిస్తూ నియమబద్ధ కైంకర్యాల నిర్వహణ ద్వారా ఆయా ఆలయాలలో స్వామి, అమ్మవార్లు సంతృప్తి చెందుతారు. తద్వారా లభించే ఆశీస్సులతో లోకం సుభిక్షంగా ఉంటుంది. అందుకే ఇటు తిరుమలలోనూ, అటు తిరుచానూరులోనూ ప్రతి కైంకర్యాన్ని ఆగమశాస్త్ర రీత్యా భక్తి ప్రపత్తులతో నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. విశ్వశ్రేయస్సును కాంక్షిస్తూ యుగ యుగాలుగా మన పూర్వీకులు కొనసాగిస్తున్న ఈ సత్సంప్రదాయాలను మనము గౌరవిద్దాం. ఉత్సవాలు, ఊరేగింపులలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాము.